దేవుడి దయతోను ప్రజలందరి చల్లని దేవునితో ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ చూడని అపూర్వ విజయం మధ్య ఈ రోజు నేను మాట్లాడుతా ఉన్నాను. పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి నిండు మనసుతో హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజు ఇచ్చిన ఈ విజయం, ఈ అఖండ విజయం ప్రభుత్వం పైన నా పైన బాధ్యతలు మరింతగా కూడా పెంచాయి. ఈరోజు ఈ ఎన్నికల తేదీ నుంచి కూడా ఒకసారి గమనించినట్లయితే 2019 ఎన్నికల్లో అక్షరాల 175 అసెంబ్లీ స్థానాలకు 151 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు 22 పార్లమెంటు స్థానాలు, 25కు 22 పార్లమెంటు స్థానాలు. అంటే 2019 ఎన్నికల్లో అక్షరాల 50% పైచిలుకు ఓట్లతో 86% సీట్లతో, అసెంబ్లీ సీట్లతో 87% పార్లమెంటు సీట్లతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దేవునితో ఈ ప్రయాణం మొదలైంది. తర్వాత మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు కూడా జరగడం మొదలై జరిగాయి. అక్షరాల 13081 పంచాయతీలకు గాను 10536 పంచాయతీలు, అంటే అక్షరాల 81% పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులను దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దేవునితో, ప్రజలందరూ మనందరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏకంగా 75కు 74 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దేవునితో మనందరి ప్రభుత్వాన్ని ప్రభుత్వంకు మద్దతు తెలుపుతూ గెలిపించుకోగలిగాం అక్షరాల 99%. మున్సిపల్ కార్పొరేషన్లకు 12 చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి, 12కు 12 100%తో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దేవునితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ కూడా గెలిపించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈరోజు ZPTC MPTC ఎన్నికల రిజల్ట్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. దాదాపుగా 9583 MPTCలకు గాను 8249 MPTCలు, అంటే అక్షరాల 86% MPTCలు. అదే మాదిరిగా 638 ZPTCలకు గాను 628 ZPTCలు, అంటే అక్షరాల 98% ZPTCలు కూడా ప్రజలందరూ కూడా దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దేవునితో
మనందరి ప్రభుత్వానికి మద్దతు ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి గెలిపించడం జరిగింది. ప్రతి ఎన్నికల్లోనూ ఎక్కడ కూడా సడలని ఆప్యాయత, ఎక్కడ కూడా ప్రేమానురాగాలు ఎక్కడా కూడా తగ్గించకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారు. దేవుడి దయవల్ల ఈ 2.5 సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో దాదాపుగా 95% పైచిలుకు కూడా చేయగలిగాము. ప్రజలందరి మన్ననలు కూడా పొందగలిగాము. దీనికి సదా రుణపడి ఉంటాం. ప్రజలకు సదా రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.